హలో హాయ్ ఫ్రెండ్స్, ఇలాగా మనం పాతకాలపు తొట్టెలు ఉంటాయి కదా, వాటర్ స్టోర్ చేసుకునేవాళ్ళమాట మన అమ్మమ్మలు తాతయ్యలు ఆ టైంలో. ఈ వాటర్ స్టోర్ చేసుకున్న ఈ తొట్టెలో నేను ఇట్లాగా మంటి వేసి ప్లాంట్స్ వేసానండి. మల్లి ప్లాంట్ ఒకటి, అలాగే విరజాజి వేసాను. ఈ రెండు హైబ్రిడ్ అనమాట. ఇంకా పక్కన అయితే దాని అంతా కదా కోరిజుట్టు పూలు అంటారు కదా, కొంచెం పింకిష్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది, కొంచెం బాగుంటుంది ఆ ప్లాంట్ వచ్చింది. ఇంకా మిగతా చిన్న చిన్న తులసి ముక్కలు అవి వచ్చినాయి అనమాట, అవి కూడా ఇంకా గ్రోత్ అయినా అట్లా పెట్టి. నెక్స్ట్ మనం పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా, ఏమన్నా హౌసెస్కి పెయింట్ వేసుకుంటాం, ఆ డబ్బాలు కూడా మనం పడేయకోకుండా ఇట్లాగా షో ప్లాంట్స్ వేసుకుని ఇట్లాగా మనం ప్రహరీ మీద పెట్టుకున్నాం అనుకోండి, పేర్చుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఎందుకు పడేసుకుని వేస్ట్ చేసుకుని డబ్బులు పెట్టి కుండీలు అవి కొనుక్కొని వేసుకునే బదులు ఇలా ప్లాస్టిక్ డబ్బాలు పడేయకుండా మట్టి వేసుకుని దాంట్లో ఇలా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా చిన్న డబ్బా కూడా ఉంటే దాంట్లో నేను ఇలా ముళ్ళు చెట్టు, ఇది షో ప్లాంటే అనమాట, ఇది కూడా రీసెంట్గా వేసాను. కొంచెం పెద్దదైతే దీనికి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట, చాలా అందంగా ఉంటుంది. అలాగే నాచు మొక్కలు కానీ ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా మనకి ప్లాంట్స్ షోగా, అలాంటి కలర్ఫుల్ ప్లాంట్స్ వేసుకుని పిట్టగోడల మీద పెట్టుకుంటే కనుక చాలా చాలా బాగుంటుందండి, అందంగా ఉంటుంది. ఇట్లాంటి వస్తువులు కూడా యూస్ చేసుకుని మనం ఇంటిని అందంగా చేసుకోవచ్చు. ఎందుకు పడేసుకుని వేస్ట్ చేసుకుని డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు ఇలాగా రీయూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగా నా దగ్గర ఉన్న వేస్ట్ అట్లా యూస్ చేసుకున్నాను అనమాట. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.